తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు ఈ చిత్రం జనవరి పన్నెండున థియేటర్ లో విడుదలైంది విడుదలైన తొలి రోజు నుంచి బాక్సెస్ వద్ద వసూలుతో దూసుకుపోతుంది హనుమాన్ మూవీ ఇలా ఇప్పటి వరకు ఎనిమిది రోజులు పూర్తి చేసుకునే హనుమాన్ మూవీ దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు నట్ కలెక్షన్ వసూలు చేసినట్లు తెలిపింది దాంతో ఇప్పటి వరకు అంటే హనుమాన్ కు ఏడు రోజుల్లో నూట నలభై మూడు పాయింట్ ఎనభై కోట్లు ఉన్న గ్రాస్ ఎనిమిదవ రోజుతో మరింత పెరిగే అవకాశం ఉంది హనుమాన్ మూవీకి ఎనిమిది రోజుల్లో తొంభై తొమ్మిది కోట్ల షేర్ కలెక్షన్ తో పాటు నూట ఆరు కోట్ల గ్రాస్ రానుందని రేడు వర్గాలు అంచనా వేసి చెప్పాయి మొత్తంగా హనుమాన్ మూవీ వంద కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఇంకా ఒక రోజు మిగిలి ఉందని తెలుస్తుంది హనుమాన్ మూవీకి బ్రేక్ పూర్తయ్యే ఏడు రోజుల్లో నలభై ఆరు పాయింట్ పంతొమ్మిది కోట్ల లాభాలు రాగా ఎనిమిదో రోజుతో యాభై పాయింట్ పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం ఇక హనుమాన్ సినిమాకు తొలి రోజున ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు తెలుగులో ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు హిందీలో రెండు పాయింట్ ఒక కోట్లు తమిళ్ మూడు లక్షలు కన్నడలో రెండు లక్షలు మలయాళంలో లక్ష రూపాయలు వచ్చాయి రెండవ రోజున పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్లు మూడవ రోజున పదహారు కోట్లు నాలుగో రోజున పదిహేను వసూలు వచ్చాయి అలాగే హనుమాన్ మూవీకి ఐదవ రోజున పదమూడు పాయింట్ పదకొండు కోట్లు ఆరవ రోజున పదకొండు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు ఏడవ రోజున తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రాగా ఎనిమిదవ రోజున తొమ్మిది కోట్లు వచ్చాయి అంటే రోజు రోజుకి హనుమాన్ కలెక్షన్ తగ్గునట్లు లెక్కలు చెబుతున్నాయి ఏడవ రోజు కంటే ఎనిమిదో రోజున యాభై లక్షల కలెక్షన్ తగ్గాయి ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్